పరిమితారు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్ కూడా కొట్టడానికి చేయకుతుంటే పోలీసులు మాకు హైదరాబాద్ పెట్టిరు. ఎట్లా వస్తుంది మేము హైదరాబాద్ కు వచ్చేంత వరకు? పోలీస్ స్టేషన్ లో కూడా ఉందో లేదో అసలు ప్రాణాలు ఉంటాయో లేవో తెలియదు. ఆడవాళ్ళ మీద చేయలేము, మా పార్టీ మేము నిలబడితే వచ్చేసి తరుముకుంటాం మమ్మల్ని వచ్చి ఏంది ఇది, ఎందుకు ఇంత అరాచకం, ఎందుకు ఇట్లానే ఉంటుందంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే సంపద అయిపోతారా, సంపాదనుకుంటున్నారా చెప్పండి. బాధపడి చెప్పండి, తోలింది కదా వందల మంది మందని పోలీస్ స్టేషన్ తోలేదు కదా. ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రం పరిణామాలు బాధ్యత మళ్ళీ చెప్తున్నారు. మేము పోయినా కూడా ఇంకొకరు గుర్తుంటారు, ఇంకొకరు పైన ఏంటో గుర్తు పెట్టుకోండి. నాకు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇది పిఎస్ నుంచి చేస్తున్నాను, పిఎస్ లో కూర్చొని చేస్తున్నాను చూడండి. పోలీసులు ప్రొటెక్షన్ చూసారంటే అంటే ఎంత అరాచకం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఎంత అరాచకం ఉందో. మిగతా మంత్రులు కూడా కొంచెం నోరు తెరవండి. బట్టి గారు డిప్యూటీ సీఎం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీరు అన్ని చూస్తున్నారు. మీతో పాటుగా మేము జర్నలిజం లో ఉన్నామో, మేము ఎన్ని కవర్ చేసినామో మీకు తెలుసు. గాంధీ భవన్ లో ఒకసారి దయించి మీరు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఒకసారి చూడండి.